రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు బాలీవుడ్ గ్లామర్ డాల్స్. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా డిమాండ్ పెంచేస్తున్నారు. ఆ మాటకొస్తే హీరోతో సమానంగా చార్జ్ చేసేవాళ్ళు లేకపోలేదు. ఎన్ని సినిమాలు చేతిలో ఉన్నాయన్నది కాదు, ఉన్న సినిమాకు ఎంత తీసుకుంటున్నారన్నదే ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్. రెమ్యూనరేషన్ డిమాండ్తో చుక్కలు చూపిస్తున్నారు బాలీవుడ్ హీరోయిన్స్. లక్షల మాట ఎప్పుడో మర్చిపోయి కోట్లకి కోట్లు అందుకుంటున్నారు. వీళ్ళు హార్డ్ వర్క్తో నేమ్ ఫేమ్ మాత్రమే కాదు, ఎర్నింగ్స్లోనూ పీక్స్కు చేరుకుంటున్నారు. వరల్డ్ సినిమాపై మెరుస్తున్న దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా స్కైస్ పింక్కి 8 కోట్లు చార్జ్ చేస్తుంది. అంతేనా, 12 కోట్ల డీల్తో జీ లేజరా ప్రాజెక్ట్కు సైన్ చేస్తుంది ప్రియాంక. గెహ్రియా సినిమాకు గాను దీపిక ఫస్ట్ 12 కోట్లకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కానీ మూవీ డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవ్వడంతో 15 కోట్లను దక్కించుకుంది. ఇక దాదాపు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 2010లో దాటేసిన కత్రినా కైఫ్ ఒక్కో బాలీవుడ్ సినిమాకు 12 కోట్లను వసూలు చేస్తుంది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న కంగనా రనౌత్ 20 కోట్లను డిమాండ్ చేస్తుందని పేరున్న 9 కోట్ల దగ్గరే ఆమె ఆగిందని బాలీవుడ్ ట్రేడ్ ఇండస్ట్రీ సమాచారం. డార్లింగ్ మూవీ కోసం ఆలియా భట్ 15 కోట్లు రాబట్టింది. అయితే సంజయ్ లీలా బన్సాలి, గంగూబాయి కత్యావాడి, కరణ్ జోహార్ రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని ప్రాజెక్ట్స్ కోసం ఆలియా తన రెమ్యూనరేషన్ తగ్గించుకుంది. నెట్ఫ్లిక్స్ మూవీ చెక్ ద ఎక్స్ప్రెస్ కోసం అనుష్క శర్మ 8 కోట్ల డీల్ కుదుర్చుకుంది. ఇక 7 కోట్లతో శ్రద్ధ కపూర్, 5 కోట్లతో తాప్సీ బాలీవుడ్ సినిమాలు చేస్తుంటే ప్రభాస్తో ఆదిపురుష్ చేస్తున్న కృతి సనన్ 4 కోట్ల రేంజ్లో ఉంది.